నేను సింహానికి అమ్మమ్మని. పింకీ పిల్లి ఒక వయసైన అవ్వతో పాటు తన గుడిసెలో జీవించేది. ఒకసారి దానికి ఏమనిపిస్తుందంటే అడవిలోకి వెళ్ళి కొత్త కొత్త జంతువుల్ని కలిసి వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయాలి అనిపించింది. వయసైన అవ్వ మధ్యాహ్నం పూట కాసేపు పడుకుంటుంది. మరియు ఒకరోజు ఈ వయసైన అవ్వ మధ్యాహ్నం పూట పడుకున్నప్పుడు పింకీ అడవి వైపు వెళ్తుంది. అది మొదటిసారి అడవికి వచ్చుంటుంది, అందుకే దానికి అడవి యొక్క పచ్చదనం మరియు అడవి యొక్క వాతావరణం చాలా నచ్చుతుంది. ఇలాగే నడుచుకుంటూ వెళ్ళి అది ఒక చోటుకు వెళ్ళి చేరుతుంది. అక్కడ కొన్ని జంతువులు ఆడుకుంటున్నాయి. అవి ఆ పిల్లిని చూసిన వెంటనే షాక్ అయిపోయాయి. అరే, ఇది పులి పిల్లలాగా ఉంది, చూడ్డానికి అచ్చం దానిలాగానే ఉంది. కాదు కాదు, నేను పులి బిడ్డని కాదు, నేనొక పిల్లిని. నా పేరు పింకీ. మా పిల్లి జాతి అడవి బయట సిటీలో ప్రజలతో పాటు మేము జీవిస్తాము. అవునా? అయితే నువ్వు అడవికి మొదటిసారి వచ్చావా? అందుకే మేము అనుకుంటున్నాము అడవిలో నిన్ను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు కదా అని. నేను అడవి బయట ఒక వయసైన అవ్వతో పాటు జీవిస్తాను. అడవికొచ్చి కొత్త ఫ్రెండ్షిప్ చేయాలని అనిపించింది. నువ్వు ఇక్కడికి వచ్చి మంచి పని చేసావు పింకీ. మాకు కూడా నిన్ను కలవడం బాగుంది. పద, నువ్వు కూడా ఇప్పుడు మాతో పాటు ఆడు. అది విని పింకీ చాలా సంతోషిస్తుంది మరియు వాళ్ళతో కలిసి ఆడుకుంటుంది. ఇంకోవైపు వయసైన అవ్వ లేస్తుంది. ఇంట్లో పింకీ కనిపించకపోవడం వల్ల తను కంగారుతో లేస్తుంది. పింకీ అడవిలోకి ఏమీ వెళ్ళలేదు కదా, చీకటి వేరే అయ్యే సమయమైంది. చీకటవ్వడానికి ముందే తనని నేను వెతకకపోతే ఏమవుతుందో ఏమో, అడవి జంతువులు ఏం చేస్తుందో ఏమో. అలానే ఆలోచించి వయసైన అవ్వ తన ప్రాణాల గురించి కూడా ఆలోచించకుండా అడవి వైపు వెళ్ళిపోతుంది. ఇంకోవైపు పింకీ పిల్లి ఆటలలో ఎంత మునిగిపోయిందంటే వయసైన అవ్వ గురించి అది మర్చిపోయింది. కాసేపయ్యాక కోతి అక్కడికొచ్చింది. పింకీ పిల్లి, నేను ఇప్పుడు ఈ అడవిలోకి ఒక ముసలావిడ రావడం చూశాను. నాకనిపిస్తుంది ఆమె నీ ముసలి అమ్మ ఏమో అని. అరే, నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నేను మర్చిపోయాను, నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి అని. మీరు తనని ఎక్కడ చూశారు? ఆమె బహుశా నేను వెతుకుతూ అటు ఇటు తిరుగుతుంది. ఆమెను షేర్ ఖాన్ చూసేశాడు. అది విని పింకీ మరియు వేరే జంతువులన్నీ చాలా భయపడ్డాయి. అంటే షేర్ ఖాన్ తనని వేటాడి తినేశాడా? తనను చంపేశాడా? ఆమె షేర్ ఖాన్ ని చూసి భయపడి పారిపోతోంది. ఇంకా నేను చూశాను, అది దాని గుహలోకే వెళ్ళింది. అరే లేదు, ఈ లోపు అది వయసైన అవ్వని తినేసే ఉంటుంది. పింకీ, నువ్వేం భయపడకు. షేర్ ఖాన్ రాత్రి కాకుండా వేటాడడు. ఒకవేళ దాని గుహలోనే ఉన్నా రాత్రి కాకముందే దాన్ని ఏమీ చేయడు. దాని అర్థం ఏంటంటే రాత్రి అయ్యే లోపు మనం తనని కాపాడవచ్చా? కానీ పింకీ, మనలో ఎవరి మాట విని షేర్ ఖాన్ ఏ మనిషిని వదిలిపెట్టడు. ఇది చాలా కష్టం. అది విని పింకీ ఏమో ఆలోచిస్తుంది మరియు అందరితో ఇలా అంటుంది. మీరందరూ నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు మీరేమనుకున్నారు? నేను సింహం బిడ్డ అని అనుకున్నారు. ఇది చాలు, ఇప్పుడు అమ్మమ్మని ఎలా కాపాడుకోవాలో అన్నది నాకు అర్థమైపోయింది. మీరందరూ నాకు ఒక విషయం చెప్పండి, సింహం యొక్క గుహ ఎక్కడుంది? తన మాటలు విని జంతువులన్నీ షేర్ ఖాన్ యొక్క గుహ చూపించడానికి తీసుకెళ్లాయి. కానీ ఎవ్వరికీ నమ్మకమే లేదు అది ఆ గుహ లోపలికి వెళ్లి షేర్ ఖాన్ తో పాటు మాట్లాడుతుంది అని. పింకీ పిల్లి, నువ్వు ఇప్పుడు షేర్ ఖాన్ దగ్గరికి వెళ్ళి ఏం చెబుతావు? అసలే షేర్ ఖాన్ చాలా ఆకలిగా ఉంటాడు. తను ఈ పరిస్థితిలో ఉందంటే దానికి నేనే కారణం. నేను తనను కాపాడడానికి ఏ ప్రమాదం వచ్చినా ఎదుర్కొంటాను. అలా అని అది గుహ లోపలికి వెళ్ళిపోయింది. మరియు వేరే జంతువులన్నీ దానికోసం బయటే వెయిట్ చేస్తున్నాయి. లోపల వెళ్ళి చూస్తే వయసైన ఆ అవ్వ చాలా భయపడుతూ ఆ గుహలో ఒక మూలలో తను నించునుంది. మరియు తన ముందే షేర్ ఖాన్ నిద్రపోతున్నాడు. వయసైన అవ్వ పింకీని చూసిన వెంటనే ఇలా అంటుంది. పింకీ, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎలాగో ఈ షేర్ ఖాన్ నన్ను తినేస్తాడు. నిన్ను చూశాడంటే నిన్ను కూడా తినేస్తాడు. పింకీ ఆ వయసైన అవ్వకు ఏదో చెప్తుంది, కానీ తనకు ఏమీ అర్థం కాదు. అందుకే డైరెక్ట్ గా షేర్ ఖాన్ తోనే మాట్లాడాలి అని అనుకుంటుంది. షేర్ ఖాన్, ఓ షేర్ ఖాన్! తన మాటలు విని షేర్ ఖాన్ కళ్ళు తెరిచి చూశాడు మరియు దాన్ని చూసిన వెంటనే షాక్ అయిపోయాడు. అరే, నువ్వెవరు? చూడ్డానికి అచ్చం నాలాగే ఉన్నావు. షేర్ ఖాన్, నేను పిల్లిని, నీ నానమ్మని. ఏం చెప్పావు నువ్వు? నువ్వు నా నానమ్మవా? హా, నువ్వు ఆ సామెత వినలేదా? పిల్లి సింహానికి నానమవుతుంది. నేను ఈ కథని మనుషుల నోటి నుండి చాలా సార్లు వినే ఉన్నా. మరి నువ్వు సింహానికి నానమ్మవయ్యే ఆ పిల్లివేనా? సామెత చెప్పడం మాత్రమే కాదు, నిజంగానే నేను నీకు నానమ్మని. అది విని సింహం చాలా సంతోషించి ఇలా అంటుంది, అరే నాయనమ్మా, నువ్వు ఇప్పటిదాకా ఎక్కడున్నావు? మరి ఇప్పుడు హఠాత్తుగా ఎలా? నీకు తెలీదా, పిల్లి మనుషులతో ఊర్లలో సిటీల్లో ఉంటుంది. కానీ నాకు ఈ రోజు ఏమనిపించిందంటే అడవికి వెళ్ళి నిన్ను కలవాలని మరియు వేరే జంతువులతో సమయం గడపాలని, అందుకే ఇక్కడికి వచ్చాను. నానమ్మ, నువ్వు మొదటిసారి నన్ను చూడడానికి అడవికి వచ్చావు. కొన్ని రోజులు నువ్వు ఇక్కడ ఉండే వెళ్ళాలి. నేను నీకు అడవి మర్యాద చేస్తాను, మొత్తం తిప్పుతాను. నువ్వు ఖచ్చితంగా సరిగ్గానే చెప్తున్నావు, కానీ ఈసారి నేను నా ఓనర్ కి చెప్పకుండా వచ్చాను, అందువల్ల నేను ఉండలేను. నిన్ను కలిసినందుకు సంతోషిస్తున్నా, ఇంకోసారి వచ్చినప్పుడు ఇక్కడే ఉండి వెళ్తా. అలాగే నాయనమ్మా, నీకేదనిపిస్తే అదే, నీకిష్టమైనప్పుడు ఇక్కడికి రా. అది సరే, ఈ విషయం చెప్పు. ఈ వయసైన ఆమెని నువ్వు ఇక్కడే ఉంచావు? ఈమెను నేను ఈ రోజు రాత్రి తినడానికి ఉంచుకున్నా. ఈ రాత్రికి ఈమెను తిని నేను నా కడుపు నింపుకుంటాను. వయసైన ఈ అవ్వకు ఈ మాటలన్నీ విచిత్రంగా ఉన్నాయి. తనకు వీళ్ళ మాటలు ఏమీ అర్థం కాలేదు. తను టుకూర్ టుకూర్ అంటూ చూస్తూ ఉంది. నువ్వేం మాట్లాడుతున్నావు సింహం? నువ్వు యువ సింహం, తను బలహీనమైన వృద్ధురాలు. ఒక వయసైన అవ్వను మీరు వేటాడుతారా? ఈ విషయంలో మీకు ఇన్సల్ట్ అవుతుంది. నేను నా ఇంటికి తిరిగి వెళ్ళాక నా ఫ్రెండ్స్ తో ఏం చెప్పాలి? షేర్ ఖాన్ ఆ అడవి యొక్క రాజు, తనకు నేను నాయనమ్మని, అదొక వయసైన వృద్ధురాల్ని వేటాడుతుందని చెప్పాలా? కానీ నాయనమ్మ, నేను ఈ రోజు ఏమైనా తినకపోతే నేను ఆకలితో ఉండిపోతా. ఎవరు చెప్పారు నువ్వు ఆకలితోనే ఉంటావు అని? నువ్వు ఈ అడవి యొక్క రాజా, మరియు రాజా ఒక బలమైన జంతువుని వేటాడుతాడు. ఏ ఒక్క వయసైన అవ్వను వేటాడదు. నువ్వు ఇప్పుడే ఈ వయసైన అవ్వను వదిలే. నాయనమ్మా, నేను ఏ రోజు వరకు ఏ జంతువు మాట వినలేదు, కానీ నువ్వు నా నాయనమ్మవి కాబట్టి నీ మాట విని నేను ఈమెని వదిలిపెడతా. అలా అని సింహం ఆ వయసైన అవ్వని అక్కడి నుంచి వెళ్ళమనింది. మరియు తనకు అర్థమైపోతుంది సింహం తనని వెళ్ళమంటుంది అని. తను వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి పింకీ దగ్గరికి వెళ్ళి నించుంటుంది మరియు దాన్ని ఎత్తుకుంటుంది. ఇదేంటి నాయనమ్మా, ఏమెందుకు నిన్ను ఎత్తుకుంది? నేను నీతో చెప్పాను కదా, ఊర్లలో ప్రజలు మా పిల్లల్ని వారి ఇంట్లోనే ఉంచుకుంటారు. నువ్వేమీ ఆలోచించకు. తను నాతో పాటు అడవి బయటికి రాగానే నేను దిగి అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోతాను. సరే నాయనమ్మా, ఈసారి వచ్చినప్పుడు కొన్ని రోజులు ఉండి వెళ్ళాలి. ఖచ్చితంగా షేర్ ఖాన్, నేను వెళ్ళొస్తాను. అలా అని వాళ్ళిద్దరూ మాటలు ఆపేశారు. వయసైన అవ్వకే అర్థమైంది వాళ్ళిద్దరూ మాట్లాడింది అయిపోయింది అని. మరియు తను పింకీని తీసుకుని గుహ బయటికి వచ్చింది. బయట జంతువులన్నీ నించునున్నాయి. పింకీ మరియు ఆ వయసైన అవ్వ క్షేమంగా రావడం చూసి అవి సంతోషిస్తాయి. మరియు పింకీ వాళ్ళందరికీ జరిగిన విషయమంతా చెప్పింది. మరియు వాళ్ళందరూ ఈ మాటలు విని చాలా సంతోషించారు. అది విని పింకీ పిల్లి నవ్వడం ప్రారంభించింది. ఇంకా పింకీ మరియు వయసైన అవ్వ క్షేమంగా ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి పింకీ పిల్లి రోజు అడవికి వెళ్ళొచ్చేది. మరియు అడవిలో ఉన్న జంతువులన్నీ తన ఫ్రెండ్స్ అయిపోయారు. సింహం శాశ్వతంగా పిల్లిని తన యొక్క నాయనమ్మ అని అనుకుంటుంది.